ఫోను మామ దగ్గరికి ఫోన్ తీసుకున్నా కానీ ఇక నాకేమో దీన్ని ఫోను నాకు ఆడత్తలేదు ఫోను. మావాడు ఎప్పుడైనా పని చేస్తే ఫోను ఆయన దానికి ఇచ్చేస్తా. తీసుకున్నా మరి ఆడు పని చేస్తాడు, పని చేసినప్పుడు ఇచ్చేస్తా. నాకు వాడరాదు కానీ ఇక డబ్బులు పెట్టి దాచిపెడతా. అడు పని చేస్తే ఇచ్చేస్తా అని దానికి బాబాయ్కి చెప్పద్దు. అమ్మను నువ్వు ఇలా పడికోవా, బయట టైం అయిపోతుంది. పోతా బాపేమో ఫోన్ గుంజుకున్నాడు, నేను ఏం పని చేస్తలేదు అంటున్నాడు. పని అయిపోతే అసలు నాకు విలువనే ఇస్తాడు, ఇంట్లో ఇంటనే ఇస్తలేదు, ఇంకా బయట ఏమి ఇస్తారు నాకు? ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకోవాలి మరి. పని కోదామంటే నాకు ఆడు పని ఏమో రాదు. ఇట్లా మరి ఏం చేయాల? మరి ఆటో ఆడినా కొనివ్వంట బాపును, ఆటో ఆడ నడుపుకుంటా. ఎక్కడున్నా బాబు మరి మేకలకేంటో, మేకలు పోక ముందు ఒకసారి అడుగుదాం పోయి మరి. నన్ను మొన్న తిట్టింది కదా పని చేస్తలేవు ఏం చేస్తలేవు అని, ఫోన్ గుంజుకున్నాడు ఫోన్ ఇచ్చింది. ఇంటా ఇంటా నాకు నాకు ఒక ఆటో కొనియండి, ఆటో నడుపుకుంటా నేను. ఏ కాదు నేను బాపు నువ్వు నడపవు, మాకు నంబరు హుషారు కొడుకు కాదు మేము ఇయ్యం. అబ్బా నాకేం పని రాదు కదా మరి, పని చేయకుండా అందరు తీరుతుంది కదా. పని రాకుండా పెండ్లం పెడతాయి పోవు. ఫోన్ పెట్టారు నాకు అట్టకుండా ఇవ్వు. అట్టలే పెట్టాలే. నేను బాపుని అడుగుతా మరి. అడుగు పచ్చేటా మరి పడకండి. సరే పడలేదు కదా, నేను ఆడుకుంటాను, నా సోఫాకి కాల్ లేదు, నేను ఒకదాన్ని ఆడుకుంటా. ఎందుకు ఎలా ఆలి కదా అందుకే లేదు బడి. సరే గానీ అన్నం తిన్న వాడుకుంటున్నావా? తాత కనిపించిందా? కనిపించలే, మేకలకేనట్టు ఉన్నాడు. మేకలున్నాయి పోలేడు. మరి ఎటువైంది నాకు తెలియదు. సరే మరి నేను చూస్తా తాత ఎక్కడ ఉన్నాడా. సరే బాబు తిన్నావా అన్న? పోలే మేకలకు. ఇప్పుడు నా ఫోన్ గుంజుకున్నావు, నేను పని చేస్తలేనని. మరి నేను పని చేస్తా మంచిగా, నాకు ఒక ఆట కొనిస్తావా? ఫోన్ కొనిస్తే ఫోన్ ఆన్లైన్ పెట్టరా, ఆటో కొనిస్తే మళ్ళా పని చేస్తావా? ఆటో నడుపుకుంటా, నేను మంచిగా నడుపుకుంటా. నన్ను అందరు తిడుతుండ్రు బయటకు వద్దు, మేము పని ఏమో నడుపుకుంటావు మరి, తీసి ఎత్తేస్తావు. మంచిగా నడుపుకుంటా ఆటో మరి. నడుపుకుంటేనే నన్ను అందరు తిడుతుండే, మేము పని చేస్తలేవు ఏం పని చేస్తలేవు. మీ అమ్మ నాన్న పని చేస్తే నువ్వు మంచిగా తింటున్నావు, మంచిగా అంటున్నావు అని తింటున్నారు. మంచిగా నడపాలి. ఏ నడుపుతా తీసేకు. సరే నాకు ఒక 20,000 ఇవ్వు, షోరూమ్లో పోయి 20,000 కట్టి తెచ్చుకుంటా నిర్మల్ షోరూమ్లో. నువ్వు నాకు ఒక్క రూపాయి చెప్పి నేనే మంచిగా 30 ఇస్తా. సరే విన్నాను, ఇవ్వు నాకు ఆటో వస్తే అయిపోయే. నేను మంచిగా నిర్ణయాలకు పైసలు జమ చేసి కిస్తులు కట్టుకుంటా. మంచిగా నడుపుకో. నీకే ఇస్తా రోజు 200. నేర్చుకున్నాడు నేను, నేర్చుకున్నా మొన్న మా ఫ్రెండ్ ఆటో నేర్చుకున్నాను నేను. అందుకంటున్నా నేను నాకైతే ఆడు పని రాదు, అందుకే మరి కొంచెం మంచిగా ఉంటుంది ఆటో అయితే నేర్చుకుంటే. సరే సరే నువ్వు మేకలు పోయా. నేను మంచి నడుపుతా, మొన్న చెక్క కాదు. ఇక నా ఫోన్ కూడా ఇయ్యకు, మంచిగా పని చేసుకుంటేనే ఫోన్ ఇయ్యు.
పైసలు ఉన్నాయి, ఓనర్ ఒకరిని తీసుకుపోయి అకౌంట్లో పైసలు తీసుకొని ఆటో కొనుక్కో. సరేనే, మంచి ఆటో కొనుక్కుంటా, తీసుకుపోతా. నాకు తెలియదు కదా ఆటోల గురించి.